హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సువర్ణ, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. ఎక్కడ పట్టినా దీని గురించి చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో పాన్ ఇండియా పదంతో అటు నార్త్ ఇటు సౌత్ హీరోలకు మధ్య మాటల గిద్ద నడుస్తున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సౌత్లో విడుదలైన పుష్ప, త్రిబులార్, కేజీఎఫ్ చిత్రాలు ఇటు సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా దుమ్ము దులుపుతున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాల క్రేజ్ చూసి బాలీవుడ్ ఈర్ష్యతో రగిలిపోతుంది. కొందరు హీరోలైతే బహిరంగంగానే సౌత్ సినిమాలపైన తన అక్కస్సును వెళ్ళగక్కుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై స్పందించారు హీరో సిద్ధార్థ్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే సిద్ధార్థ్ పాన్ ఇండియా వివాదంపై అదే రేంజ్లో స్పందించాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇక్కడ చేసేవి అన్నీ భారతీయ సినిమాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారు? పాన్ ఇండియా సినిమా అనే పదమే ఒక నాన్ సెన్స్, అగౌరవం. కొన్ని సంవత్సరాల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా వచ్చింది కదా. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దేశం మొత్తం ప్రతి ఒక్కరూ చూశారు. గతంలోనే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంది. అందుకే పాన్ ఇండియా అనే పదం తీసేసి ఇండియన్ సినిమా అని పెట్టండి అని అంటున్నాడు. అంతేకాదు, ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషియన్లు కష్టపడతారు. వారికి భాషా భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఏ భాషలో అయినా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా సినిమా అని బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ స్పందించాడు. దీంతో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. సిద్ధార్థ్ వ్యాఖ్యలతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరి సిద్ధార్థ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.